మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈ చిత్రంలోని పాత్రలు, వాటి పేర్లు అన్నీ కేవలం కల్పితం. ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావు. ఎన్ని రోజులు ఇలా ఎన్ని రోజులు ఒక జాబ్ లేదు, పర్సులో డబ్బు ఉండదు, రోజు పప్కి తీసుకొస్తావు, బిల్ మాత్రం నేను పే చేయాలి. జాబ్ దొరకడం అంటే ఈజీ అనుకున్నా? సంవత్సరానికి 10 లక్షల మంది బీటెక్ చేసి బయటకు వస్తారు, కాల్ సెంటర్ జాబ్స్ కూడా రావు. అందుకే మా నాన్న ఇచ్చిన ఆఫర్ తీసుకో. దాన్ని ఆఫర్ అంటారా? ఇంత చదువు చదివినాక కూడా డబ్బు వచ్చేది ఏదైనా ఆఫరే. ఎంతకాలం ఇలా ఉంటాం? నన్ను పెళ్ళి చేసుకోవాలంటే నువ్వు సెటిల్ అవ్వాలి. నాకన్నా నీకు డబ్బు ముఖ్యమా? నువ్వే ఎక్కువ. ఏం చేద్దాం, లేచిపోదామా? ఎంతమంది పారిపోయి పెళ్లి చేసుకొని సంవత్సరంలోపే తిరిగి రాలేదు. ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు. నేను కావాలంటే మా నాన్న ఇచ్చిన ఆఫర్ తీసుకో, అంతే. నా పేరు విజయ్ మోడీ. ఇవాళకి నేను చనిపోయి 70 రోజులు. నాకు 2 భార్యలు, వాళ్ళకిద్దరు కొడుకులు. కోట్ల ఆస్తి ఉన్నా గత 2 సంవత్సరాలుగా ఇల్లు వదిలి హోటల్లోనే అజ్ఞాతవాసం చేస్తున్నాను. నా స్నేహితుడి హోటల్ అవడం చేత అందులో నాకు స్పెషల్ స్వీట్ రూమ్ ఉండేది. మా నాన్నగారు ధర్మాన్ని నమ్ముకున్న ఒక బడిపంతులు. చనిపోయిన తర్వాత ఆయనకు మంచి పేరు వచ్చింది, మా చేతికి చెప్పొచ్చింది. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అనేవారు. 60 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను, ధర్మం సినిమాల్లో తప్ప ఎక్కడా గెలవడం లేదు. క్యాపిటలిస్టిక్ సొసైటీ ఎప్పుడూ తెలివైన వాడినే ప్రోత్సహిస్తుంది. ఇక్కడ మంచికి మూల్యం ఉండదు, చెడుకి డెఫినేషన్ ఉండదు. అమాయకుడిగా పుట్టడం ఒక శాపం. బతకాలంటే పరిగెత్తాలి, నలుగురిని దాటుకుంటూ వెళ్ళాలి, అవసరమైతే తొక్కుకుంటూ వెళ్ళాలి, కానీ గెలవాలి. అలాగే పెరిగాను. నాలాంటి మనిషిని సినిమా లాంగ్వేజ్లో విలన్ అంటారు, నిజ జీవితంలో ప్రాక్టికల్ అంటారు. మనిషి పని తక్కువ చేస్తూ తక్కువ.
సాయిరెడ్డి నా ప్రాణ స్నేహితుడు, నా గురించి బాగా తెలిసిన వ్యక్తి. పేదరికం నుంచి వచ్చాడు, కష్టపడ్డాడు, పిల్లలకు మంచి లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు కోమాలో ఉన్నాడు. కొడుకులు కొన్ని రోజులు చూశారు, కొంచెం ఖర్చు పెట్టారు. ఇప్పుడు పర్సంటేజ్ లెక్కట్టుకుంటున్నారు. 5 లక్షలు ఖర్చు పెడితే 100% బతుకుతారా డాక్టర్? చెప్పలేము, కానీ ట్రీట్మెంట్ అయితే ఆపలేంగా. ఈ ఏజ్లో ట్రీట్మెంట్ పేరుతో అతన్ని కష్టపెట్టడం ఎందుకండి? ప్రశాంతంగా పోతే అతని ఆత్మ శాంతిస్తుంది. పేషెంట్ మీ నాన్నగారు, డిసిషన్ మీరే తీసుకోవాలి. చిన్నప్పుడు ఒకసారి నువ్వు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నావు. ఇప్పుడు మీ నాన్నన్న స్థానంలో నువ్వున్నావు. నీ స్థానంలో ఇక్కడ మీ నాన్నున్నాడు. డాక్టర్ చేతులు పట్టుకుని, నా ఆస్తి మొత్తం పోయినా పర్లేదు, నా కొడుకు బ్రతకాలి అన్నాడు. అందరం అంతే బ్రదర్. మనం పిల్లల్ని ప్రేమించినంతగా తల్లిదండ్రులను ప్రేమించలేము. అలా పుట్టించాడా దేవుడు. వాడి బాధ్యత అంతా నాది. అమ్మా కోళ్ళ, ఇక నా వయసు అయిపోయింది, ప్రశాంతంగా పోదామని ఎవరు అనుకోరు తల్లి. పండు ముసలివాడికైనా బ్రతకాలనే ఉంటుంది. సారీ సార్, బండి ఏదో ట్రబుల్ ఇచ్చినట్లుంది. ఏంటో చెక్ చేసి వస్తాను ఒకసారి. నాగరాజు సార్, ఇండియా బాగా డెవలప్ అయిందా? అవును సార్. ఇందాకేంటి అమ్మాయి నాన్న అలా చూస్తుంది? తెలీదు సార్. ఈ ఏజ్లో కూడా అమ్మాయిలు నన్ను చూస్తున్నారంటే నాలో ఏదో విషయం ఉందాయా? తెలీదు సార్. ఒకసారి ఇటు చూడు సార్. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఏమనిపించట్లేదు సార్. నీకు టేస్ట్ లేదే. ఆ అమ్మాయి ఎవరో కనుక్కో. సార్, అమ్మాయి వివరాలు కనుక్కున్నాను. హాస్టల్లో ఉంటుంది. తన పక్కనున్న అతను అమ్మాయి బాయ్ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ ఏదో తెలియని ఆకర్షణ, కళ్ళల్లో ఏదో రహస్యం ఉంది. పిలిపించమంటారా? అన్నిట్లోనూ ఓడిపోతున్నాం. ఈ టైంలో వద్దురే నాగరాజు. సార్ షార్ట్ రెడీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ మొగల్, ఇప్పుడు సినిమా హీరో కూడా. ఆయనే మోడీ గారు. మోడీ గారు నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు మన టాపిక్ 20వ శతాబ్దపు స్త్రీలు, వాళ్ల గెలుపు. మోడీ గారు, నిన్న మీరు అమ్మాయిలు గడప దాటకూడదు, ఉద్యోగాలు చేయకూడదన్నారు. అలా మీరు ఎందుకన్నారో తెలుసుకోవచ్చా? అంటే మొదటి నుంచే మీరు స్త్రీని ద్వేషించే స్వభావం మీకుందా? నేను అలా అనలేదు. భార్యాభర్తల్లో ఒకరే జాబ్ చేయాలి, ఇంకొకరు ఇల్లు చూసుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సగం తగ్గుతుంది.
ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషులతో ధీటుగా మహిళలు కూడా ముందుకెళ్తున్నారు. స్త్రీలంటే వంటింటికే పరిమితం అవ్వాలా ఏంటి? ఆడవాళ్ళకేం తక్కువ? వచ్చింద్ర పోలండి, ఇద్దరు జాబ్కి వెళ్ళి పిల్లల్ని డే కేర్లో వేస్తే రేపు వాళ్ళు మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో వేస్తారు. మా ఇంటి ఈఎంఐలు మీరు కడతారా? ఈఎంఐల కోసం యంత్రాలుగా మార్చేసే వెస్ట్రన్ కల్చర్నే వదిలేయమంటున్నాను. ప్రపంచం ముందుకు పోతుంటే ఇలాంటి వెనకబడిన అనామకులు ఇంకా ఉన్నారు. ఏం తెలుసు మీకు మహిళల గురించి? రాకెట్లో చందమామ దగ్గర కూడా వెళ్తున్నారండి. ఏ, ఇక్కడి నుంచి కనపడదా? ఏంటి, చందమామ ఇక్కడి నుంచి కూడా కనపడుతుంది కదా అంటున్నారు ఆయన. మీలాంటి తెలివి తక్కువ వాళ్ళతో వాదించలేమండి. అది నా డైలాగ్. అమ్మాయిల అబ్బాయిలతో అన్ని రంగాల్లో పోటీగా ముందుకెళ్తున్న ఈ రోజుల్లో అసలు పోటీ ఏంటి, ఎవడు పెట్టాడు, ఎప్పుడు స్టార్ట్ అయింది, మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. మీరే పోటీ పెట్టేసుకుని మీరే గెలిచేసామని డిక్లేర్ చేసుకుంటే ఎలాగా? మేం చేసే పనులు మీరు చేసి, మీరు చేసే పనులు మేం చేసి, ఇది డెవలప్మెంట్? ఇది ముందుకెళ్తామా? అన్ని ఎడ్జెక్టివ్స్ అవసరం లేదు, హానెస్ట్ ఫెలో అను సరిపోతుంది. సరదే గారు, సరదే గారు, వచ్చి కూర్చోండి. మీరు కూర్చోండి. సునీత విలియమ్స్ తెలుసా నీకు? స్పేస్ కెళ్ళిందిరా, స్పేస్ కెళ్ళింది. నువ్వు కూడా వెళ్ళు, దరిద్రం వదిలిపోతుంది. సార్, నిన్న టీవీలో మీతో గొడవపడిన సరిత మహిళా సంఘాలతో ధర్నా చేస్తుంది, ప్రెస్ అంతా ఉంది, మిమ్మల్ని అరెస్ట్ చేయాలంట. కిందకి రాకండి సార్. మిమ్మల్ని బట్టలిప్పి కొట్టి ఆ ఫుటేజ్ టీవీలో వేస్తారంట. ఇక్కడుండి నేనే మేనేజ్ చేసుకుంటాను సార్. ఏంటి అరుస్తున్నావు? ఇప్పుడారు నా చేతుల్లోను కన్నుంటే నేను సమాధానం చెప్పేదాన్నేమో. ఇదిగో కన్ను, తీసుకో తీసుకో. కాల్చు కాల్చు కాల్చు. కాల్చలేవు కదా, చేతిలో కన్నుంటే సరిపోదు, కాల్చే క్రూరత్వం కూడా ఉండాలి. మరి వాట్ ఈస్ దిస్? పార్టీ నుంచి గంటేశావు, హోటల్ నుంచి కూడా ఖాళీ చేసి వెళ్ళిపోనా? చెప్పు, వెళ్ళిపోతాను. అది కాదురా, పార్టీ కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. నీకు సపోర్ట్ చేస్తే నీతో పాటు నా కెరీర్ కూడా పోతుంది. నీ పద్ధతి మార్చుకో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ టైం నీకు డెఫినెట్గా టికెట్ ఇప్పిస్తాను, ఓకేనా? అర్థం చేసుకో, నీకు శత్రువులు ఎక్కువయ్యారు మోడీ. నిన్ననే ఎవడో నీ గురించి రిసెప్షన్లో అడిగాడంట, నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో వీడు ఆఖరాడు, నన్ను చంపడానికే వచ్చుంటాడు. సారీ సార్, నేను అర్జెంటుగా స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. డ్యూటీ టైంలో స్కూల్ ఏంటి? నా కొడుక్కి ఫిట్స్ ఉంది సార్, వాడు అప్పుడప్పుడు స్కూల్లో పడిపోతుంటాడు. వాళ్ళేమో ఇమీడియట్గా రమ్మని పిలుస్తారు సార్. ఏ స్కూలు? నీరజ్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఏం పేరు? భరత్ సార్. ఇప్పుడు అవన్నీ అవసరమా? ఈసారి వాడు వచ్చినప్పుడు మా ఇద్దరికి ఇన్ఫార్మ్ చేయి. మీరు ఇలా హోటల్లోనే సెటిల్ అయిపోతే మా పరిస్థితి ఏంటి? నా కొడుకు బిజినెస్ చేయాలనుకుంటున్నాడు, ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ నానా, 10 కోట్లు క్యాపిటల్ కావాలి. ఎవడ్రాడు అరుస్తున్నాడు? కెనీజీ సార్, అమెరికాలో చాలా ఫేమస్. అమెరికాలో ఇళయరాజా పాటలు పెడతారా? వెళ్ళి గురుగారి పాటలు పెట్టమను. అలాగే సార్. ఆర్గానిక్ ఫార్మింగ్, మందులు లేకుండా ఎరువులేసి పెంచడం, వ్యవసాయానికి కొత్త పేరు.
ఊరెళ్ళండి, 100 ఎకరాల పొలం ఉంది, దున్నండి. డబ్బులు మటుకేవను. అలాంటప్పుడు ఎందుకు నా కన్నావు? నిన్ను ప్లాన్ చేసి కనలేదురా, నువ్వు నా సైడ్ ఎఫెక్ట్. మీ అలవాట్ల గురించి, అమ్మాయిల పిచ్చి గురించి అందరూ అనుకుంటుంటే భరిస్తున్నావు. నా లైఫ్ నా ఇష్టం, పక్కింటోని ఇంప్రెస్ చేయడం కోసం బతకను. ఇంత డిస్కషన్ వద్దు. నా దగ్గర 10 కోట్లు లేవు, చెరో 1 లక్ష రూపాయలు ఇస్తా. లక్షతో ఏమొస్తుంది నాన్న? బజ్జీల బండి పెట్టుకో, జెరాక్ షాప్ నడుపు, కష్టపడు. చూసిన చాలు. చిన్న 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 మీకు అభ్యంతరం లేకపోతే నా రూమ్లో వెయిట్ చేయొచ్చు. ఎవరా కుర్రాడు? అవసరమా? నీ పేరేంటి? అవసరం. నవ్య. ఎక్కడుంటావు నవ్య? హాస్టల్లో. అయితే లేట్గా వెళ్ళినా పర్లేదా? అసలు వెళ్ళకపోయినా పర్వాలేదు. ఓకే, థ్యాంక్స్ సార్, నేను వెళ్తున్నా. ఒక్క నిమిషం, ఈరోజు ఇక్కడే ఉండు. సారీ సార్, నేను వెళ్ళాలి. ఉంటే 10 లక్షలు ఇస్తాను. 20? 50 లక్షలు ఇస్తాను. 1 కరోడ్, 1 కోటి రూపాయలు. కోటి రూపాయలా? నేనేం చేయాలి? నేను మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వింటూ ఉండు. నేను ఇక్కడ పడుకుంటాను, నువ్వు అక్కడ పడుకో. అసలు ఎంత డబ్బుందా? ప్రముఖ వ్యాపారవేత్త
టీవీ క్రిటిక్, పొలిటికల్ అనాలిస్ట్, ల్యాండ్ ముక్కల్, సినిమా ప్రొడ్యూసర్ హీరో మోదీ ఈరోజు దారుణ హత్యకు గురయ్యారు. అతనుండే స్వీట్ రూమ్ లో ఈ హత్య జరగటం గమనార్హం. అతను గత 2 ఏళ్ల నుంచి అదే స్వీట్ రూమ్ లో ఉంటున్నట్టు సమాచారం. అయితే హత్య జరిగిన సమయంలో సీసీటీవీలు పనిచేయకపోవడంతో హోటల్ యాజమాన్యం మీద అనుమానాలు రేకెత్తుతున్నాయి. హేట్ క్రైమ్ సార్, చాలా కోపంతో చంపేశారు, అన్ని వేళ్ళు కోసి పారేశారు. చాలా వింతగా ఉంది. ఎక్కడున్న వస్తువులు అక్కడే ఉన్నాయి. నో స్ట్రగుల్, వెరీ పెక్యులియర్. సరిగ్గా 9 గంటల నుంచి 11 గంటల వరకు సీసీ కెమెరాలు పనిచేయలేదు సార్. నిన్న రాత్రి అతనితో ఒక అమ్మాయి కూడా ఉంది సార్. ఆ అమ్మాయి ఇప్పుడు మన కస్టడీలోనే ఉంది. అమ్మాయితో మాట్లాడతారా? ఇస్ షీ హియర్ రైట్ నౌ? నాట్ ఎట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ కేసుకి సిఐడి ఎందుకు? ఇట్ లుక్స్ లైక్ ఆర్డినరీ మర్డర్. అనవసరంగా మనం టైం వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తుంది. అతను ఒక మినిస్టర్కి బినామీ. చనిపోయే ముందు మినిస్టర్ ల్యాండ్స్ అన్నీ అమ్మేశాడు. ఆ డబ్బంతా అదే రూమ్లో ఉంది. దాదాపు 500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. ఇప్పుడు ఆ డబ్బు కనిపించట్లేదు. ఇట్స్ ఏ సీరియస్ కేసు రమేష్. ఒకవైపు మినిస్టర్ ప్రెషర్, ఇంకోవైపు పొలిటికల్ ప్రెషర్. ఆ డబ్బు దొరికే వరకు వదలరు సార్. సార్, అమ్మాయి వచ్చింది. పుట్ట నవ్య. నాన్న పేరు? పుట్ట నాగరాజు. నిన్న మధ్యాహ్నం నువ్వు మోడీ అనే వ్యక్తితో తన స్వీట్ రూమ్లో కలిసి ఉన్నావు. అతను చనిపోయాడు. యూ కిల్డ్ హిమ్. ఎందుకు చంపావు? మరి రూమ్కి ఎందుకు వెళ్ళావు? నా బాయ్ ఫ్రెండ్ని అవాయిడ్ చేస్తున్నప్పుడు అతని రూమ్కి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. మొత్తం చెప్పు. ఓకే, అసలు అంత డబ్బు ఉందా? నాలో ఏ దురుద్దేశం లేదు. నువ్వు నచ్చావు, నీ కంపెనీ కావాలి, అంతే.
మార్నింగ్ డబ్బు తీసుకో, 9 తర్వాత ఉంటానన్న నేను ఒప్పుకోను. దట్ సూట్ కేస్ ఇస్ ఫుల్ ఆఫ్ మనీ. అలాంటి సూట్ కేసులు చాలా ఉన్నాయి. ఐ వాస్ రియల్లీ షాక్డ్. వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత నేను ఇంకో అబ్బాయితో మాట్లాడితే అనుమానం, కోపం. ఎప్పుడు వాడితోనే మాట్లాడాలి, కింద అదే గొడవ. హీస్ టూ పొసెసివ్ అండ్ ఐ నీడ్ మై స్పేస్. ప్రతి మగాడు పొసెసివే, అందులో తప్పులేదు. సీత రావణుడి దగ్గర ఉన్నప్పుడు రాముడికి కూడా మండింది. అది సాడిజం కదా. అమ్మాయిలు పొజెసివ్గా ఉంటే అది లవ్, అదే అబ్బాయిలు పొజెసివ్గా ఉంటే వాడు సాడిస్ట్. వాట్ నెక్స్ట్? త్రీ గోల్స్. పాపులర్ అవ్వాలి, సినిమా తీయాలి, పొలిటీషియన్ అవ్వాలి. మీరు చాలా లక్కీ, రిచ్ అండ్ హ్యాపీ. కష్టాలు బాధలు అసలు ఉండవు. బిచ్చగాడికైనా బిల్ గేట్స్కైనా కష్ట సుఖాల్లో తేడా ఉండదు. 2-బెడ్రూమ్ ఫ్లాట్లో భార్య పిల్లలతో హ్యాపీగా ఉండేవాడిని. కోతిబుర్ర లక్ష్మి వెనకాల పరుగులు తీయించింది. లక్ష్మి వచ్చింది, దాంతోపాటు భయం వచ్చింది, కుతంత్రం వచ్చింది, శత్రువులు వచ్చారు, బలుపు వచ్చింది, జలసీ వచ్చింది, బంగ్లా వచ్చింది, కార్లు వచ్చాయి, వాటి మెయింటెనెన్స్ వచ్చింది. ఇద్దరు భార్యలు వచ్చారు, బాధ్యతలు తెచ్చారు, పిల్లలు వచ్చారు, ఏడుపు వచ్చింది, బంధువులు వచ్చారు, బరువులు తెచ్చారు, కొత్త మిత్రులు వచ్చారు, పాత మిత్రుల్లో మార్పు వచ్చింది, కొత్త కొత్త అమ్మాయిలు వచ్చారు, వింత వింత కేసులు పెట్టారు, పని వాళ్ళు వచ్చారు, పొట్ట వచ్చింది, బీర్ వచ్చింది, స్కాచ్ వచ్చింది, లివర్ లో మార్పు వచ్చింది, వయసు వచ్చింది, అరెస్ట్ వచ్చింది, మనశ్శాంతి ఎక్కడో మిస్ అయింది, మిస్ అయింది. అందరికన్నా పెద్ద 420 మన సిస్టమ్. మందు నాశనం చేస్తుందని తెలుసు కానీ అమ్మిస్తారు. స్మోకింగ్ చంపేస్తుందని తెలుసు కానీ తాగిస్తారు. స్టాక్ మార్కెట్ ముంచేస్తుందని తెలుసు కానీ కొనిపిస్తారు. రుణమాఫీ అంటారు, మన డబ్బు మనకే ఇస్తారు. 60 దాటితే రిటైర్ అంటారు, దేశాన్ని మాత్రం నడిపిస్తారు. జోదం ఆడితే జైల్లో వేస్తారు కానీ పబ్లిక్గా గుర్రాలు ఉరికిస్తారు. మనం చాలా గొప్పవాళ్ళం. జంతు సంరక్షణ అంటాం, చికెన్ బిర్యానీ తింటాం, రాజకీయాలు మారాలంటాం, మనం మాత్రం డాక్టర్లు ఇంజనీర్లు అవుతాం. సీతను తాకని రావణుణ్ణి రాక్షసుడు అంటాం, అడవికి పంపిన రాముణ్ణి దేవుడు అంటాం. హాయ్, యాక్చువల్లీ నిన్న నేను డిన్నర్కి వచ్చాను ఇక్కడ. సో మొబైల్ పోయింది, కెన్ యూ ప్లీజ్ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్? ఏమైనా దొరికే ఛాన్సెస్ ఉన్నాయా? సర్టెన్లీ మ్యామ్, వీ హావ్ ఎ సీసీటీవీ రూమ్ ఓవర్ హియర్. అవర్ సెక్యూరిటీ విల్ బి దేర్ టు హెల్ప్ యూ అవుట్ ఆన్ ది సేమ్. ఓకే, దిస్ డు యు వాంట్ మీ టు గో రైట్? అబ్సల్యూట్లీ మ్యామ్, దిస్ షూర్. థ్యాంక్ యూ. రాత్రంతా తాగుతూనే ఉన్నాడు. రూమ్కి తిరిగి వచ్చేసరికి మార్నింగ్ 4 అయింది. ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు. ఆ
సార్ నేను వెళ్ళాలి. డబ్బులు వద్దా? ఇవ్వండి, ఇంకో రోజు ఉంటే ఇస్తా. నవ్య, జోక్ చేశాను, డబ్బు తీసుకువెళ్ళు. ఏయ్ నవ్య, స్టాప్. హలో, ఆగు నవ్య. హలో. అంతే, తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. డబ్బు తీసుకోకుండా వెళ్ళావా? నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఏదో ముసలోడు ఒంటరిగా ఉన్నాడని కంపెనీ ఇచ్చానంతే. నేను వెళ్ళచ్చా? కోటి రూపాయలు తీసుకోకుండా వెళ్తుందా సార్? అలా వెళ్ళిందంటే టార్గెట్ పెద్దదైనా అయి ఉండాలి, లేదా తొందరలో అయినా ఉండి ఉండాలి. కోటి రూపాయలు ఎవరు వదులుకుంటారు? కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్? షూర్. థ్యాంక్స్, బై. ఓకే, యూర్ వెల్కమ్. ఫ్లర్ట్ చేస్తుంది. కోటి రూపాయలు సార్, నేను అఫర్డ్ చేయలేను. మోడీ గారి స్థిరాస్తులు 55 ఫ్లాట్లు, 1500 ఎకరాల భూమి, 2 రిసార్ట్లు, 7 బంగ్లాలు, అన్నీ కలుపుకొని దాదాపు 2500 కోట్లు. అతను 3 కంపెనీల ఆపరేషన్స్ కోసం బ్యాంకుల్లో తీసుకున్న అప్పు 5300 కోట్లు, తీర్చింది 1000 కోట్లు, ఇంకా బాకీ 4300 కోట్లు. ఆస్తి 2500 కోట్లు, అప్పు 4300 కోట్లు. అరే అర్జున్, ప్లీజ్ ప్లీజ్ కూల్ డౌన్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు ఉన్నాడు కదా, లెట్ మీ డౌన్. ఆవేశ పడి కూర్చో, ఆ విల్లు పూర్తిగా కంప్లీట్ కానీ. అన్ని అప్పులు పోగా ఇంకా 1500 కోట్లు బ్యాంకులకు అప్పుంటారు. అంటే ఈ ఇల్లుతో సహా అన్నీ జప్తు చేయబడతాయి. చనిపోయే ముందు 100 కోట్ల ల్యాండ్స్ అమ్మారు, ఆ మనీ అంతా ఏమైంది, ఎక్కడుంది? ఆ డబ్బు ఎక్కడుందో ఎవ్వరికి తెలీదు. ఒకవేళ దొరికినా బ్యాంకులకే చెందుతుంది. అయితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, హియర్ ఇస్ ద గుడ్ న్యూస్. మోడీ 9 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నారు, అవి మాత్రం మీకే. బ్యాంక్ అప్పులకి సంబంధం లేకుండా ఈ మొత్తం డబ్బు మీకే చెందుతుంది. ప్లీజ్ కంట్రోల్, ఇప్పుడు ఫ్యామిలీకి పెద్ద దిక్కు నువ్వే. ప్లీజ్ ఎందుకు సార్ ఏడుస్తున్నాడు? వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు, కష్టాల్లో ఉన్నా మర్చిపోకుండా ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ చేశాడు. హీ కేర్డ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. మీ ల్యాండ్స్కి బినామీ అతనేనని బయట రూమర్. కరెక్ట్, అది రూమరే. మీ స్టార్ హోటల్ స్వీట్ రూమ్లో 200 క్రోర్స్ పెట్టాడని రూమరా? It's a confidential information. Then rely on that. Hotel lo 2 gantala sepu evaro CC camera lo off chesaru. See, nena hotel ki director ni, I cannot micromanage everything, you know. Meeku evar meedaina anumanam unda? Modi kosam oka vyakti vachi eppudu enquiry chesavadu? ఆ విషయం ఎన్నోసార్లు మోడీ కూడా చెప్పాను. అతన్ని ఇంట్రాగేట్ చేస్తే బెటర్. మై కమిన్ సార్. అతని పేరు మంజునాథ్. మోడీ ల్యాండ్ని 3 అన్నదమ్ములు కబ్జా చేశారు, వాళ్ళలో 2 మోడీ మర్డర్ చేశాడు, 3వాడు తప్పించుకున్నాడు, వాడే మంజునాథ్, పగతో తిరుగుతున్నాడు. ఒక్కొక్కళ్ళు లోపలికొచ్చి సంతకాలు పెట్టి డబ్బులు తీసుకోండి.
ఆల్యాండ్ కబ్జా చేస్తారా నా కొడకలారా. మా బాబుకు ఫిట్స్ వచ్చిందని స్కూల్ నుంచి ఫోన్ వస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను, కానీ అదంతా అబద్ధం సార్. ఎవరో ఒకరు కావాలనే ఇలా చేశారు. ట్రాఫిక్ వల్ల నేను తిరిగి రావడానికి 11 o'clock అయింది. రాగానే ఫుటేజ్ అంతా చెక్ చేశాను. సరిగ్గా 8:55 ఎవరో ఒక ఆవిడ సీసీటీవీలు ఉన్న రూమ్లోకి ప్రవేశించింది. బహుశా తనే కెమెరాలన్నీ ఆఫ్ చేసి ఉండొచ్చు. తనెవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి మొహం చుట్టూ చీర చుట్టుకుంది. ఆమెను గుర్తించడానికి వీల్లేని విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని సార్. ఆ ఫుటేజ్ మొత్తం నాకు పంపించండి. ఓకే సార్. నానాజీ, ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది ఎంక్వైరీ చేయి. ఓకే సార్. ఎవరో ఒకరు ఆ అమ్మాయిని చూసుంటారు. డబ్బు, చాలా డబ్బు, మోడీ చావుకి అదే కారణం. ఎంక్వైరీ చేసిన తర్వాత మనకున్న సస్పెక్ట్స్ 4. ఒకటి సుబ్బరాజు, హోటల్ తనదే, సీసీటీవీ యాక్సెస్ ఉంది, ల్యాండ్ కూడా తనదే, డబ్బు కోసమే చేసి ఉండాలి. 2, మంజునాథ్, అన్నలిద్దరిని చంపాడు, పగతో చంపి ఉండాలి. 3, నవ్య, చాలా డబ్బు చూసింది, కన్ను పడి ఉండవచ్చు. 4, సీసీ కెమెరా ఆఫ్ చేసిన అమ్మాయి, మర్డర్ చేసింది పక్కాగా ఈ 4 ఒక్కరే, కానీ డబ్బు కోసమే అయితే ఇంత దారుణంగా చంపరు. దీనికి ఇంకొక కోణం ఉంది. అది తెలియాలంటే హోటల్లో ఉన్న ఆ 2 ఎవరెవరిని కలిశాడో, ఏం చేశాడో అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. అండ్ దాట్స్ యువర్ జాబ్ నానాజీ. ఓకే సార్. ఇది కష్టమైన కేసు అయితే కాదు, ఏ క్రిమినల్ అయినా ఎక్కడో ఓ చోట క్లూ వదులుతాడు. ఐ జస్ట్ నీడ్ సమ్ టైం. అసలు ఇంటికి రావడమే మానేసా మేడం, ఆఫీస్ వర్క్ తోనే. హాయ్. సి హు హస్ కమ్ శృతి. సి హు ఇస్ హియర్ విత్ యు. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. స్కూల్ కళ్ళదా? హ? యు డిడ్ గో టు స్కూల్? వై? హ? సో నానాజీ, ఏంటి విశేషాలు, పెళ్ళెప్పుడు? ఎందుకు మేడం, నేను హ్యాపీగా ఉండడం చూడలేకపోతున్నారా? నేను చూడలేకపోతున్నాను సార్. ఏ, నేను మాత్రమే సఫర్ అవ్వాలా? హౌ ఆర్ యు? సో సిట్. ఏదో ఇంట్రెస్టింగ్ కేసు వచ్చిందంటగా. అవును మేడం, ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. పర్లేదులే, మీ ఇద్దరు కలిస్తే ఏదైనా సాల్వ్ చేస్తారు. చలో, ఆల్ ది బెస్ట్ శృతి, మనం వెళ్దామా? సో సార్, హౌ ఇస్ ఎవ్రీథింగ్? ఆల్ గుడ్ సార్. యప్. అతని జాతకం మొత్తం తీశాను సార్. చాలా వింత మనిషి. డబ్బు సంపాదించిన తర్వాత అతను పాపులారిటీ మీద పడ్డాడు. ఒక స్ట్రాటజీ ప్రకారం స్టెప్ బై స్టెప్గా వింత వింత పద్ధతుల్లో తన పాపులారిటీ పెంచుకుంటూ పోయాడు. ఒరే నాగరాజు, పాపులారిటీ ఉన్నాడికి డబ్బు వస్తుంది, కానీ డబ్బులున్నాడికి పాపులారిటీ వస్తుందన్న గ్యారంటీ లేదురా. కొనుక్కోవాలి. సిటీ మొత్తం నా పోస్టర్లు అంటించండి. నా ముఖం మాత్రమే ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు. జనాలందరూ ఎవడరా వీడని చుట్టూ పీక్కోవాలి. East or West, not the South, this beast is the best.
ఆ తర్వాత పెయిడ్ పబ్లిసిటీ స్టార్ట్ చేశాడు. పేపర్లలో ఆర్టికల్ రాయడం ఆరంభించాడు. టీవీలో స్లాట్స్ కొనుక్కొని తనే ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడు. కావాలనే కాంట్రవర్సీస్ చేసేవాడు. సార్ రేపటి కాంట్రవర్సీ, అమ్మాయిలు వెస్టర్న్ వేర్ బ్యాన్ చేయాలి, అందరూ చీరలు ఓణీలు మాత్రమే కట్టుకోవాలి. టాపిక్ బాగుంది, మధ్యాహ్నం ట్విట్టర్లో పోస్ట్ చేయండి, సాయంత్రం ఛానల్లో చర్చ పెట్టండి. ఓకే సార్. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ లాంచ్ మొగల్ మోడీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై అమ్మాయిలు ఓనీలు చీరలే కట్టుకోవాలని, వెస్ట్రన్ దుస్తులు ధరించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. మేమేం వేసుకుంటే మీకెందుకండి, ఆడవాళ్ళని స్వతంత్రంగా బతకనివరా? స్వతంత్రానికి డెఫినేషన్ చెప్పు. బుర్కా వేసుకుని ఇంట్లో ఉండాలా? బుర్కా మీ సేఫ్టీ కోసమే, మగాళ్ళ దృష్టి పడకుండా. ఏ మగాడు చూస్తే తప్పేంటి? చిత్త కార్తీ కుక్కల కన్నా సీజన్ ఉందేమో కానీ మగాళ్ళకి లేదమ్మా. ప్లీజ్ సార్, వీడు అరపించోడండి, పిచ్చాస్పత్రికి తీసుకెళ్లి రెండు షాక్లు ఇప్పించండి. ప్యాంటుకి జిప్పు ఉన్నప్పుడు అండర్వేర్కి ఎందుకు ఉండకూడదు అని ఓ కొత్త కాన్సెప్ట్తో అండర్వేర్ బ్రాండ్ పెట్టాడు. దాని పేరే సిరి సంపద. అన్ని సంపదల్లోకి గొప్ప సంపద సిరి సంపద. దీని లోయర్ పార్ట్ స్పెషల్గా గన్ మెటీరియల్తో తయారయ్యింది. ఇది బుల్లెట్ ప్రూఫ్ కూడా. మన తరాన్ని ముందుకు నడిపించే సంపద సిరి సంపద. సిరి సంపద, సిరి సంపద. మోడీ బ్రాండ్ సిరి సంపద అండర్వేర్ వాడిన పులిరాజు హాస్పిటల్ బారిన పడ్డారు. ఈ అండర్వేర్కి జిప్పు ఉండడం వల్ల తన సంసార జీవితం నాశనమైందని వాపోయారు. మోడీని కోర్టుకి ఈడుస్తారని శపథం చేశారు. తర్వాత హీరో అయితే పొలిటీషియన్ ఈజీగా అవ్వచ్చని తనే హీరోగా ఓ సినిమా కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఉడుకుతున్న నెత్తురు రాయల సీమ. మెల్లిగా ఇటు తిరగండి, మీ ఫ్యామిలీని మొత్తాన్ని చంపేశాడు, మీ చెల్లిని దారుణంగా రేప్ చేశాడు, ఇప్పుడు వాడు మీ కళ్ళు ఎదుర్కొన్నాడు, మీరేం చేస్తారు? సార్ కొంచెం ఓవరేం సార్. ప్రొడ్యూసర్ ఎవరు? నువ్వా? నేనా? నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ప్లాన్ ప్రకారం ఒక కాంట్రవర్షియల్ హీరోయిన్ పెట్టుకున్నాడు. స్వామి నిత్యానంద. సత్యానంద నాయన. ఈమె ఎవరో తెలుసా? ఎవరికి తెలియదు నాయన, 30 ఇయర్స్లో నాకు రాని పేరు. 3 డేస్లో ఈమెకు వచ్చింది నాయన. మన సినిమాలో హీరోయిన్ ఈమె. అవునా? కమిట్మెంట్ ఉంటే పైకి వస్తుందా నాయన? కమిట్మెంటా? చెత్త నాయల, సిగ్గులేదురా పెంట నాయల. మీ అమ్మ మొత్తం సర్వనాశనం అయిపోను. లవ్ ద వాల్, నువ్వు నీ అవతారం. వచ్చిన కాళ్ళు మొక్కరా, ఆకుకి పువ్వుకి తేడా తెలియని యాడంగి వెధవ. ఎవరు కొట్టున్నావురా నా గురించి? నీలాంటి ఎన్ని మొహాలు చూసుంటాను నేను. నాయన, చిన్నప్పుడు ఎప్పుడో మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి. స్వామి సత్యానంద మోడీ చేసే ప్రతి పనికి ఇతను సలహా తీసుకుంటాడు. అతను ల్యాండ్ అమ్మాలన్నా కొనాలన్నా ఇతను సలహా ఉండాలి. ప్రతి బినామీ ల్యాండ్ గురించి ఇతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాడొక వింత సైకో సార్. 2 గంటలు సత్యనారాయణ వ్రతం చేయించుకుని 50 రూపాయలు ఇచ్చేవాడు. అందరూ నా కాళ్ళు మొక్కితేనే నేను అక్షంతలు వేసేవాడిని. కానీ నేను వాడి కాళ్ళు మొక్కితే కానీ నాకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. నువ్వు త్వరలోనే సంకనాకి పోతావురా ఎర్రి. అన్ని కోట్లున్నాయి, పిసినారి ఎదవ దిక్కుమాలిన చావుచచ్చాడు. మర్డర్ ఎవరు చేసి ఉంటారు? తెలియదు సార్, కానీ అతను చనిపోతాడని ముందే గ్రహించినట్టున్నాడు. ఆఖరు రోజులో చాలా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు, దానికి నేనే సాక్షి. ఎలా ఉంది మాస్టర్? వరస్ట్గా ఉంది. ఈ ఏజ్లో అన్ని మెలకలు తిరిగితే ఎముకలు విరగచ్చు. ఒక డూప్ పెట్టుకుని నడిపిద్దాం. డూప్ అంటే అచ్చం నాలాగా ఉంటాడా? సేమ్ టు సేమ్, అచ్చం నీలాగే ఉంటాడు. రేపే పిలిపిస్తాం, 1 నిమిషం. హలో మేనేజర్.
అతనే స్టెప్ వేస్తాడు, స్టోరీ అతనే చెప్తాడు, కాఫీ అందరికి అతనే అందిస్తాడు. ఇంకా నేనెందుకండి? మరి డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేస్తాడు. తట్టుకోలేవు సుమి, పాటలో రేప్ పెట్టించి ఒక డ్యాన్స్ కంపోజ్ చేయమన్నాడు. పాటలు ఎక్కడైనా రేప్ ఉంటుందా సార్? ఏదో ఇంటిమేట్ సీన్ అయితే పర్వాలేదు. అతని గురించి రెండు ముక్కల్లో చెప్పండి. ఒక నాలుగు ముక్కలు చెప్పచ్చా? పర్వర్టెడ్, ఇంటెలిజెంట్, నార్సిస్, సైకోపాత్ అండ్ బైసెక్షువల్ కూడా. కామ కాక్రోచ్ అండి, ఎప్పుడు చూసినా నా ముగ్గులు గిల్లేవాడండి. అబ్బా, భరించలేక ఒక డూప్ పెట్టుకున్నాను సార్. నమస్కారం, నమస్కారం, నమస్కారం. అరే వా, ప్రింట్ సేమ్ టు సేమ్, అచ్చున్నలాగే ఉన్నాడు. అది సినిమా ఫీల్డ్ అంటే ఫ్యాంటాస్టిక్. మీరు వీడితో సినిమా తీసేయండి. ఒరే నాగరాజు, నేను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యే టైం వచ్చేసింది. మోడీ జిందాబాద్. శివశంకర్ మాస్టర్, 1980లో ప్రతి సినిమాలోనూ క్లబ్ డాన్స్ ఉండేది. ఆ కల్చర్ మళ్ళీ తీసుకొద్దాం. అదే సెట్, అదే డాన్స్, అదే ఇన్స్ట్రుమెంట్స్, అలాంటి డాన్సర్లని మళ్ళీ తీసుకొద్దాం. చెరుకుల తూమైనా, మెరుపుల మొత్తైనా, ఎవరు చూస్తున్నా
లాంచ్ ముఖల్ మోడీ ఇప్పుడు పొలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. మినిస్టర్ సుబ్బరాజ్ గారు వాళ్ళ పార్టీలోకి స్వాగతం పలికారు. నేను అందరిలాగా డబ్బు కోసం పవర్ కోసం పార్టీలోకి రాలేదు, మార్పు కోసం వచ్చాను అని నేను చెప్పను. నేను పవర్ కోసమే వచ్చాను. పని అవ్వాలంటే పవర్ ఉండాలి. నేను చెప్పబోయే మార్పుల్ని మీరు బాత్రూంలో ఎప్పుడో చెప్పే ఉంటారు, నేను ఇప్పుడు మైక్లో చెప్తున్నాను, అంతే తేడా. నేను పథకాలు చెప్తాను, మీరు డబ్బు కొట్టండి. ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ క్లియర్ చేయాలి. కానిస్టేబుల్కి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, కానీ వాళ్ళ పైనుండే పొలిటీషియన్స్కి మాత్రం ఏ ఎగ్జాము లేదు. రాజకీయ నాయకులకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టండి. ఇక డబ్బున్నోడు రాడు, భార్యలు రారు, బామ్మర్దులు రారు, రౌడీలు పారిపోతారు, హీరో హీరోయిన్లు క్యారెక్టర్ యాక్టర్లుగా మిగిలిపోతారు. లీగలైజ్ చేయండి. ఎవడో పిచ్చోడ్లా ఉన్నాడు. పిచ్చోడ్లాగా ఏంటి? పిచ్చోడ్నే. సామాన్యుడి దృష్టిలో ఐక్యూ తక్కువ ఉన్నవాడు పిచ్చోడే, ఎక్కువ ఉన్నవాడు పిచ్చోడే. ఎందుకు చెప్తున్నానో వినండి. చిన్నప్పటి నుంచి ఏ సినిమాలు చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రతి టీనేజరు తన జీవితంలో విలువైన 10 సంవత్సరాల్ని ప్రేమ కోసం సంకనాకిస్తున్నాడు. మనం ఇంకా బెటరు. ఇంకొంచెం సౌత్కి వెళితే ప్రేమ కోసం నాలుకలు కోసేసుకుని, కళ్ళు పీకేసుకుని, గుండెలు దానాలు చేసేస్తుంది. లీగలైజ్ చేయండి. లవ్కి డిమాండ్ తగ్గుద్ది, యూత్కి టైం మిగులుద్ది, ప్రొడక్టివిటీ పెరుగుద్ది, దేశం ముందుకెళ్ళుద్ది. హలో సార్, ప్రెస్ మీట్ గురించి ఇప్పుడే తెలిసింది సార్. సార్ మీరేం కంగారు పడకండి సార్, వెంటనే ఆపిస్తాను. హలో, ఐ విల్ కాల్ యూ బ్యాక్. నాగరాజు సార్. అలాగే సార్, అలాగే. ప్రైవేట్ స్కూల్స్ బ్యాన్ చేస్తారు, అందరికీ ఒకటే ఎడ్యుకేషన్. ప్రైవేట్ హాస్పిటల్స్ బ్యాన్, ఉన్నవాడికి లేనివాడికి ట్రీట్మెంట్ ఒకటే. ఊబర్కి పోటీగా ఫ్రీబర్ పెడతారు, అన్నీ ఫ్రీ, నో కమిషన్. కూలి పనిచేసేది మనం, డబ్బు కొట్టేసేది తెల్లవాడ. టీచర్స్కి అందరికన్నా ఎక్కువ జీతం ఇస్తా, అప్పుడు క్లాస్ టాపర్స్ అందరూ టీచర్స్ అవుతారు, నెక్స్ట్ జనరేషన్స్ టాపర్స్ అవుతారు. క్రెడిట్ కార్డ్స్ బ్యాన్, మీరు కార్డు గీసిన ప్రతిసారి కొట్టువాడికి 3% బొక్క. రుణమాఫీ బ్యాన్, లోన్ కట్టే శక్తి ఉన్నవాడు కూడా కట్టడు. బ్యాంకులు దివాళా తీస్తాయి, మన పిల్లలు అడుక్కు తింటారు. ఇప్పటి నుంచి మండే హాలిడే, 4 డేస్ వర్కింగ్ డేస్, 3 డేస్ హాలిడేస్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సార్, మినిస్టర్ గారు ఫోన్. ఏంటంట? ప్రెస్ మీట్ వెంటనే ఆపేయమంటున్నారు. ఇంకొక పాయింట్ ఉంది, అది చెప్పి ఆపేస్తానని చెప్పు. రిజర్వేషన్స్. దేశంలో ఈక్వాలిటీ రావాలి అంటే రిజర్వేషన్స్ ఉండాలి. ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. కేవలం ఒక్క జనరేషన్కి మాత్రమే ఉంటాయి, ఓన్లీ ఫస్ట్ జనరేషన్. ఈ విషయాన్ని ఏ రాజకీయ నాయకుడు చెప్పడు. దేశాన్ని మార్చవలసింది మనమే. మీలో ఒక్కడ రిజర్వేషన్ వదులుకున్నా అది ఒక డిజర్వ్డ్ క్యాండిడేట్కి జీవితాన్ని ఇస్తుంది. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ లాంచ్ బుకల్ యాక్టర్ మోడీ పార్టీ బహిష్కరణకు గురయ్యారు. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలకి పార్టీ సిద్ధాంతాలకి సంబంధం లేదని తేల్చేశారు. లీగల్ ఇచ్చేస్తావా? ఒక్క అమ్మాయి అయినా ఓటేస్తుందా? రిజర్వేషన్ గురించి మాట్లాడితే పార్టీ గెలుస్తుందా? పొలిటీషియన్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతావా? హైకమాండే ఫెయిల్ అవుతుంది, అసలు బుర్ర వాడవారా? పార్టీ గెలవాలి అంటే 10 మందిని కలుపుకు పోవాలి. నువ్వు పార్టీ గురించి ఆలోచిస్తున్నావు, నేను దేశం గురించి ఆలోచిస్తున్నా. ప్రజల స్వార్థం మీదే రాజకీయ నాయకులకు పెట్టుబడి. అందుకే వాళ్ళకు కొంచెం జ్ఞానం ఇచ్చాను. నువ్వెంత జ్ఞానం ఇచ్చినా పనికిరాదు. డెమోక్రసీలో 49% తెలివైన వాళ్ళున్నా 51% అమాయకులదే విజయం. నీకెంత చెప్పినా అర్థం కాదు, నువ్వు పాలిటిక్స్ పనికిరావు. టికెట్ ఇచ్చోడు. నీకింక టికెట్ రాదు. చాలా ఖర్చు పెట్టేశాను రా. నా చేయి దాటిపోయింది. ఇంకో విషయం, నీ మీదున్న డబుల్ మర్డర్ కేసును ఓపెన్ చేశారు, నువ్వు తొందరలోనే జైలుకి వెళ్తావు. యావజ్జీవ శిక్ష కూడా పడచ్చు.
ఫ్యామిలీ జాగ్రత్త. నేను మర్డర్ చేసింది నీ ల్యాండ్ కోసమే కదరా. నేను డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకురమ్మంటే నువ్వు చంపేసి వచ్చావు. ఇంకా ఎంతసేపు పనిచేస్తారు? పడుకోండి. ఇక తప్పదు సరిత. ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్రాక్ దిస్ కేస్. మోడీ కేసులో ఎక్కడా లింక్ దొరకట్లేదు. మోడీ ఆ పేరు వింటుంటే బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన వాళ్లే గుర్తొస్తున్నారు. సరితా, థ్యాంక్స్. బట్ వై? నలుగురిలో ఎవరు? హూ ఇస్ ద కిల్లర్? ఆ సీసీ కెమెరాలో ఆఫ్ చేసిన అమ్మాయి. అదే టైంలో మొబైల్ ఫోన్ పోయిందని ఒక అమ్మాయి సీసీటీవీ రూమ్లోకి వెళ్ళింది. ఈమెకి ఆమె ఎదురు పడింది. హై, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? ప్లీజ్. థ్యాంక్ యూ. ఆ అమ్మాయిని గుర్తుపట్టగలరా? ఆ చీరలో ఉన్నది అమ్మాయి కాదు, అబ్బాయి. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, కానీ ఎవరితో చెప్పాలో అర్థం కాలేదు. అతన్ని గుర్తుపడతారా? డెఫినెట్లీ, ఒకసారి చూస్తే మర్చిపోయే ఫేస్ కాదు. ఇతనేనా? కరెక్ట్, ఇతనే. ఇట్స్ హిమ్. But why? Modi was a sinking ship. గత కొన్ని సంవత్సరాలుగా అతని బిజినెస్లన్నీ నష్టాల్లో నడుస్తున్నాయి. ఫ్యాక్టరీ మీద లోన్లు మీద లోన్లు తీసుకున్నాడు. ఐపీ పెట్టే స్టేజ్కి వచ్చాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఇల్లు వదిలి హోటల్కి షిఫ్ట్ అయ్యాడు. ఒక బినామీ ల్యాండ్ అమ్మితే 500 crores వస్తాయి, కానీ దాని ఓనర్స్ అడ్డం వచ్చారు. సెటిల్మెంట్ చేస్తే డబ్బు రాదు. చేసేది లేక బ్రదర్స్లో ఇద్దరిని చంపేశాడు. మూడోవాడు తప్పించుకున్నాడు, అతనే మంజునాథ్. హోటల్కి అన్నిసార్లు ఎందుకు వెళ్ళావు? 2 సార్లు హోటల్కి వెళ్ళింది నిజం, కానీ చంపడానికి కాదు, సెటిల్మెంట్ కోసం. నాకు సగం డబ్బిస్తే కేసు విత్డ్రా చేసుకుందాం అనుకున్నాను, కానీ ఈ లోపల ఎవరో చంపేశారు.
మంజునాథ్ బతికిపోవడంతో కేసు మెడకు చుట్టుకుంది. ఈ కేసులో నుంచి బయటకి రావడానికి తన స్నేహితుడి సహాయంతో పొలిటీషియన్ అవుదామని అనుకున్నాడు. నేను పవర్ కోసమే వచ్చాను. పని అవ్వాలంటే పవర్ ఉండాలి. పవర్ ఉంటే తప్పించుకోవచ్చు అనుకున్నాడు. బట్ బ్యాడ్ లక్, అతన్ని పార్టీ నుంచే బహిష్కరించేశారు. యాక్టర్ మోడీ పార్టీ బహిష్కరణకు గురయ్యారు. కేసు హియరింగ్కి వస్తే జైలుకు వెళ్తాడని తెలుసు. జైలుకు వెళ్తే ఆస్తి మొత్తం జప్తవుతుంది, ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. అప్పుడు వాడికొచ్చిన ఆలోచనే ఎండబ్ల్యూపీ యాక్ట్. అకార్డింగ్ టు ఎండబ్ల్యూపీ యాక్ట్, భర్త చనిపోతే అప్పులతో సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ మొత్తం ఫ్యామిలీకే చెందుతుంది. మోడీ 9 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నారు. బ్యాంక్ అప్పులకి సంబంధం లేకుండా ఈ మొత్తం డబ్బు మీకే చెందుతుంది. అందుకే 9 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్ని అప్రోచ్ అయ్యాడు. ఇన్కమ్ ఎక్కువ ఉండడంతో వెంటనే 400 crores ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఆ డబ్బు ముట్టాలంటే తను చనిపోవాలి. తన చావుని తనే ప్లాన్ చేసుకున్నాడు. ఎలా, సూసైడ్ చేసుకున్నాడా? అది ఖచ్చితంగా సూసైడ్ కాదు. ఎవరికైనా చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చాడా? ముందు నేను అదే అనుకున్నాను, కానీ నా ఆలోచన మారటానికి కారణం తన చిన్నప్పటి ఫ్రెండ్ సాయిరెడ్డి. మేము చక్కగా చదువుకుంటున్న రోజుల్లో వాడు సంపాదనలో పడ్డాడు. సిస్టంలోని లోపాలన్నీ గుర్తించి ఎన్కాష్ చేసుకోవడంలో వాడు చాలా సిద్ధహస్తుడు. జీవితంలోని ప్రతి క్షణాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేసి బాగా బతకాలనుకునేవాడు. నో, అలాంటి వాడు చావడు. ఆత్మహత్య అంతకన్నా చేసుకోడు. మీరే కొంచెం లోతుగా ఆలోచించండి. అది వాడిచ్చిన చెక్కే. బాగుంది. మోడీ ఈజ్ అ హెడనిస్ట్. హీ లవ్స్ హిస్ లైఫ్ టూ మచ్ టు డై. ప్రతి క్షణాన్ని ఎక్స్ప్లోర్ చేసి బతకడం అంటే ఇష్టం. కరెక్ట్గా మోడీ చనిపోయిన రోజు నుంచి ఈమె భర్త కనపడడం లేదు. అతని పేరు ఇమ్రాన్ ఖాన్. ఇంతవరకు అతని జాడ తెలియలేదు. ముందు రోజు అతని అకౌంట్లోకి 50 లక్షలు వచ్చి పడ్డాయి. ఐ డెంట్ గెట్ యూ సార్. డాన్స్ మాస్టర్ శివశంకర్. ఎప్పుడు చూసినా నా బొగ్గులు గిల్లేవాడండి. అబ్బా, భరించలేక ఒక డూప్ పెట్టుకున్నాను సార్. ఆ డూప్ ఇమ్రాన్ ఖాన్ ఇతను. సార్. నాగరాజు, నువ్వు ఎల్లుండి కరెక్ట్గా 8:45 ఈ నెంబర్కి ఫోన్ చేసి నీ కొడుకు ఫిట్స్ వచ్చిందని చెప్పు. ఎందుకు ఏంటి అని వివరాలు అడగ, చెప్పింది చెయ్యి. ఏయ్, నీ ఫోన్ నుంచి చెయ్యకు, పబ్లిక్ బూత్ నుంచి చెయ్యి. నా కొడుక్కి ఫిట్స్ ఉంది సార్. సీసీటీవీ ఆపరేటర్ కొడుక్కి ఫిట్స్ వచ్చిందని అబద్ధం చెప్పించి వెంటనే అక్కడి నుంచి తప్పించాడు. ప్లాన్ ప్రకారం మోడీనే వెళ్ళి సీసీటీవీలో ఆఫ్ చేశాడు. కరెక్ట్గా 9 తన డూప్ని రూమ్కి పిలిపించాడు. నీకోసమే చూస్తున్నాను.
ఈ డ్రెస్ వేసుకుంటున్నా. ఎవరికీ అనుమానం రాకుండా ఫేస్ మీద 4 సార్లు కాల్చాడు. ఆటోప్సీలో ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా వేళ్లన్నీ కత్తిరించాడు. పోస్ట్ మార్టం ఫాస్ట్గా జరిగిపోయింది. ఎవరికీ అనుమానం రాలేదు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ అవసరం అనిపించలేదు. తర్వాత బాడీని దహనం చేశారు. ఇప్పుడు ఏం చేయగలం? నథింగ్. According to records, Modi chanipoyadu. Death certificate kuda issue ayindi. Family ki 400 crores insurance double vachayi. And Modi is gone with all 500 crores. Ee case mundarku vellalante atan dorakali. Atan dorakadu. The case is closed. And if I'm not wrong, ఎప్పుడో దేశం వదిలి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందరో మాలియాలు, ఎందరో మోడీలు. ఇతను ఒక తెలివైన మోడీ. స్టోరీ అంతా కరెక్టే. ఆ రోజు నేను పారిపోయాను, కానీ డబ్బుతో కాదు, ఉట్టి చేతులతో. సీసీటీవీ ఆఫ్ చేసిన టైంలో ఎవరో కరెక్ట్గా ప్లాన్ చేసి నా డబ్బంతా కొట్టేశారు. ఎవరు? నాకు తప్ప ఈ ప్లాన్ ఎవరికి తెలుసు? అయినా నా సేఫ్ లాకర్ పాస్వర్డ్ ఎలా తెలిసింది? మనల్ని జీవితంలో ఫాలో అయ్యేవాళ్ళు ఇద్దరే. ఒకరు మన పిల్లలు, రెండు మన దగ్గర పనిచేసేవాళ్ళు. ఒరే నాగరాజు, అంత అందమైన కూతుర్ని ఎలా కన్నావురా? నాన్న పేరు పుట్టా నాగరాజు. మా నాన్న ఇచ్చిన ఆఫర్ తీసుకో. దాన్ని ఆఫర్ అంటారా? బండి ఏదో ట్రబుల్ ఇచ్చినట్లుంది. అమ్మాయి వివరాలు కనుక్కున్నాను, పిలిపించమంటారా?
ఇది నా కథ. దేశం వదిలి పారిపోయిన నేను సేఫ్ అయ్యాను. నా డబ్బు కొట్టేసి నాగరాజు సెటిల్ అయ్యాడు. మరి సినిమాలో హీరో ఎవరంటారా? అసలు హీరో అన్న పదమే ఒక మోసం. మీ ఎమోషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి సినిమాని హిట్ చేయడానికి వాడే ఒక అబద్ధం. అందరం జంతువులమే. కడుపు కాలినప్పుడు తప్పు చేస్తాం, నిండిన తర్వాత నీతులు చెప్తాం. ఎక్కడి దొంగలు అక్కడనే, నక్కిన లోకం మనదైతే, షరతుల సంఖ్యలు మనకేలా, విచ్చల విడిగా బ్రతకాలా.